ఇక డిబేట్లోకి వస్తే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పదే పదే వివాదాస్పదం అవుతున్నాయా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఎందుకు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు న్యాయపరీక్షకు నిలవడం లేదు ఇది జీవోలన్నీ కూడా ఎందుకు హైకోర్టుల నుంచి ప్రశ్నించబడుతున్నాయి విధానాలు రూపకల్పనలోనే లోపం జరుగుతోందా నిర్ణయాలు తీసుకునేప్పుడు తొందరపాటు జరుగుతోందా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు లైవ్ లో ఉన్నారు జయప్రకాష్ నారాయణ గారు నమస్తే అండి నమస్తే అమ్మా ఆ జయప్రకాష్ నారాయణ గారు ఈ రోజు చూస్తా ఉన్నాం మొత్తం కూడా అంటే వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గాని లేదా అనేక అంశాలకు సంబంధించి ఒక జీవో ఇచ్చినప్పుడు ఎందుకు హైకోర్టుల నుంచి అవి తిరస్కరించబడుతున్నాయి తిరస్కరించడమా లేదంటే న్యాయ పరీక్షకి నిలవకుండా పోతున్నాయి అది ఆంధ్రప్రదేశ్లో ఇవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటారు ఆంధ్రప్రదేశ్ అని కాదు మన దేశంలో ఇంకేంటి ఇంకా చట్టబద్ధ పాలన అనేది స్థిరపడలేదు చట్టబద్ధ పాలన అంటే ఏమిటి చట్టం అందరికీ సమానంగా వర్తించాలి ఒక జీవో కావచ్చు ఒక చట్టం చేయడం కావచ్చు ప్రభుత్వ నిర్ణయాలు పూర్వకాలం రాజుల నిర్ణయాల్లాగా జమీందారు నిర్ణయాల్లాగా ఇష్టానుసారం కాకుండా అందరికీ సమానంగా వర్తించాలి రెండోది చట్టానికి ఎవరు అతీతులు కాకూడదు అధికారం ఉన్నవాళ్ళు కానీ అధికారం లేని వాళ్ళు కానీ బలవంతులు కానీ బలహీనలు కానీ ఎవరు అతీతులు కాకూడదు ఈ రెండు కూడా చట్టబద్ధ పాలనకి గీటురాళ్ళు మన దేశంలో ఇప్పటికి కూడా అధికార యంత్రాంగానికి కానీ ఎన్నికైన ప్రభుత్వాలకు కానీ అవగాహన స్పష్టంగా లేదు అధికారంలో ఉంటే ప్రజలు ఏదో రకంగా ఓటు వేసి అధికారంలో కూర్చోబెడితే ఏదన్నా చేయవచ్చు మాకు సర్వాధికారం అనుకుంటున్నారు ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాలకు సర్వాధికారాలు ఉండవు అది ఎప్పుడైతే స్పష్టంగా అర్థం కాదో పొరపాటు దొరుకుతాయి ఎప్పుడు ప్రభుత్వాలదే పొరపాటు అనుకోకూడదు చాలా సందర్భాల్లో కోర్టులు కూడా నేను చాలా ఎన్నో సందర్భాల్లో బహిరంగంగా ఈ మాట చెప్పాను గత 20 ఏళ్ళ నుంచి చెప్తూ వస్తున్నాను కోర్టులకు చాలా కీలకమైన పాత్ర మన వ్యవస్థలో ఉంది అందుకే స్వతంత్ర ప్రతిపత్తిని రాజ్యాంగం కల్పించింది మామూలు అధికార యంత్రాంగంలాగా మామూలు రాజకీయంలాగా ప్రభుత్వాలలాగా రోజూ మారవు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా న్యాయమూర్తుల నియామకానికి పటిష్టమైన ఏర్పాటునే ఒకసారి నియమించిన తర్వాత వాళ్ళని తొలగించే అధికారం దాదాపు లేదు పార్లమెంట్ ఉభయ సభలు 3/2 మెజారిటీలు అని చెప్పి అన్నది దేశ చరిత్రలతో జరగాలి కాబట్టి ఒక చాలా గొప్ప స్థానాన్ని న్యాయస్థానానికి ఇచ్చారు అమెరికన్ సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అధికారాలు చాలా ఇస్తున్నారు అమెరికన్ సుప్రీంకోర్టు చాలా పరిమితమైన అధికారాలు చాలా ఇస్తుంది చాలా అంశాల్లో జోక్యం చేసుకు ఉదాహరణకు ప్రభుత్వ విధానం ఉందనుకోండి ప్రభుత్వ విధానంలో మనం వేళ్లి పెట్టకూడదని చెప్పిన అమెరికాలో న్యాయమూర్తులకు స్పష్టమైన అవగాహన ఉంది మన దేశంలో అట్లా కాదు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు కోవిడ్ విషయంలో కానీ మరి ఏ రకమైనటువంటి రాయితీలు ఇవ్వాలన్న విషయం కానీ ఏ రకమైన సాయం చేసి సంక్షేమం ఎలా ఉండాలి ఇవన్నీ ప్రభుత్వ విధానాలు కోర్టులకు సంబంధం లేదు కాబట్టి కోర్టులు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు మూడోది ఏమిటవుతుందంటే మన దేశంలో ఇంకా మనందరికి కూడా కేవలం ప్రభుత్వాలకే కాదు పార్టీలకే కాదు పౌర సమాజానికి పత్రికలకు కూడా అసలు ప్రభుత్వం పాత్ర ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియట్లేదు మనం కూడా ప్రభుత్వం ఏదన్నా చేయొచ్చు రాచరికంలాగా అనుకుంటున్నాం స్వచ్ఛంద సంస్థ అంటే గౌరవం లేదు ఉదాహరణకి మానస ట్రస్ట్ నాకు తీర్పు వివరాలు నాకు తెలియదు మీరు చెప్తుంటే విన్నా నాకు తెలియదు ఇప్పటిదాకా దానికోసం చర్చ ఉందని చెప్పాను మరి మానస ట్రస్ట్ ఉంది అది ఒక గౌరవప్రదమైన స్వచ్ఛంద సంస్థ ఆ విజయనగరం మహాబా పూర్వపు రాజ కుటుంబానికి చెందిన వాళ్ళు మంచి ప్రతిష్ట ఉన్న నిజాయితీ ఉన్నవాళ్ళు సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ట్రస్ట్ కానీ మా శివుడాజ్యంలోనే చేమకొట్టడానికి వెళ్ళేదనుకుంటున్నాం మన దేశంలో ఎప్పుడైతే ఎమ్మెల్యేలు 25-30 కోట్ల రూపాయలతో ఎన్నికవుతున్నారో ఏ పార్టీ అయినా కూడా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ పూర్తిగా మా శాసనం ప్రకారం ప్రతి జరగాలి అసలు మా అనుమతి లేకుండా మాకు చెప్పకుండా మేము ఒప్పుకోకుండా ఏ పని జరగడానికి వెళ్ళదని ఒక విచిత్రమైన భావన సమాజంలో ప్రవేశించింది అధికారులు కూడా ఈ తత్వం చాలా మేరకున్నారు ఒక స్వేచ్ఛాయుత వాణిజ్య వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో స్వేచ్ఛాయుత సమాజంలో రాజ్యాంగ హక్కులు అందరికీ ఉన్నప్పుడు ఎవరి పాత్ర వారికి ఉన్నది స్వచ్ఛంద సంస్థల పాత్ర స్వచ్ఛంద సంస్థలకు సహకార సంఘాల పాత్ర వారికి ఉన్నది స్థానిక ప్రభుత్వాల పాత్ర వారికి ఉన్నది రాష్ట్రాల పాత్ర వారికి ఉన్నది జాతీయ స్థాయి పాత్ర వారికి ఉన్నది అన్నిటికీ ఒక చక్రవర్తులు లేరు శివుడాజ్యంలో చెవ కొట్టడం అని చెప్పినది ఉండదు అని చెప్పిన విషయం అర్థం కావట్లా ఈ మూడు కారణాలుగా ప్రభుత్వాలకు చట్టబద్ధ పాలన స్పృహ లేకపోవటం కావచ్చు న్యాయస్థానాలు అవసరాన్ని మించి శృతినిచ్చి జోక్యం చేసుకోవటం కావచ్చు మా అత్యుత్సాహంతో అన్నింటిలో కూడా మా చే వేలుబడ్డం అనుకుంటున్నారు మూడు అసలు ప్రభుత్వ పాత్ర ఏమిటో సమాజానికి కూడా అర్థం కాకపోవటం కావచ్చు ఈ మూడు కారణాలుగా చాలా అంశాలు రాజకీయంగా చట్టసభల్లో తేలవలసినవి కోర్టుల కింద వెళ్తున్నాయి ప్రభుత్వాలు కూడా ఆ పని చేస్తున్నప్పుడు కోర్టులో బహుశా చల్లదని తెలుసు కానీ ప్రజాభిప్రాయానికి భయపడిపోయి మనకెందులే మనం మంచి చేసామన్న కనిపించుకోవాలి
మనమేదో చాలా అందరికీ ప్రజాకృష్ణ భావం చేసాలి, వ్యతిరేకమైతే కోర్టులు చూసుకుంటా అని చెప్పని ఎన్నో సందర్భాల్లో కోర్టులకు వదిలేస్తున్నారు కావాలని చెప్పని. ప్రభుత్వాలు కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, రిజర్వేషన్లు ఉన్నాయి, ఇతర అంశాలు ఉన్నాయి. నిజంగా చిత్తశుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తితో చేయడం కాకుండా ఒక వర్గాన్ని ఆకర్షించడం, ఆ ఓట్లు పొందడమే లక్ష్యంగా తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం నిర్ణయాలు తీసుకుంటే చివరికి కోర్టులు గడుతుంది. కోర్టులు ఎప్పుడో చోట మరి కొన్ని ప్రిన్సిపల్ కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని మౌలిక సూత్రాలు పాటించాలి. ఒక్కో చోట ఒక్కో రకంగా చట్టం చేయడానికి కోర్టులో ఉండదు. ఆ చట్టాన్ని అమలు చేయడానికి కానీ చట్టానికి మరి వ్యాఖ్యానం చెప్పడానికి కానీ, కాబట్టి ఇలా రకరకాల కాలాలంటే అపరిపక్వమైన ప్రజాస్వామ్యానికి ఇవన్నీ నిదర్శనాలు.